జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కాలేజీ ఉన్న పోస్టులను డౌన్ డౌన్ ద బ్రిటిష్ గవర్నమెంట్ బీజేపీ డౌన్ డౌన్ ద బ్రిటిష్ గవర్నమెంట్ వైసీపీ సెంట్రల్ అధికారుల నాయకుల నిర్లక్ష్య వైఖరి సెంట్రల్ అధికారుల నాయకుల నిర్లక్ష్య వైఖరి రెడ్ బ్యాంక్ లో వైద్య సేవలు వైట్ బ్యాంక్ లో రక్త సేవలు శానిటేషన్ కు కుంటుపడుతున్నటువంటి అధికారులపై చర్యలు సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏడు మంది పనిచేయాల్సిన చోట ఒకే ఒక్క మహిళతో పనిచేస్తున్న అధికారులు ఒక ఏడు మంది గైనకాలజిస్టులు ఉండాల్సిన చోట ఒకే ఒక్క మహిళతో పనిచేస్తున్న అధికారులు అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపడా గైనకాలజిస్టులను జిల్లా ఆసుపత్రిలో సరిపడా గైనకాలజిస్టులను రేడియాలజిస్టులను అధికారుల నాయకుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నాయకుల నిర్లక్ష్య వైఖరి. ఇవాళ జగన్ ప్రభుత్వం అందరికీ ఉచిత వైద్య సేవలు రూపాయికే వైద్య సేవలు అందిస్తామని చెప్పి ప్రకటన అయితే చేశారు. ఇవాళ కింది స్థాయికి వచ్చేసరికి జిల్లా హెడ్ క్వార్టరు తర్వాత హెడ్ క్వార్టర్ లాంటి పొద్దుటూరులో వైద్య సేవలు అనేవి మృగ్యమైపోతా ఉన్నాయి. ప్రధానంగా ప్రతిదినం 130 మంది వరకు మహిళలు వచ్చి తమ సమస్యల మీద గైనకాలజిస్ట్తో చూపించుకునే పరిస్థితి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. కానీ ఒకే ఒక్క గైనకాలజిస్ట్ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి, 7 మంది ఉండాల్సిన చోట ఇవాళ ఒక్కరి మీదే పనిభారం పోయి కాన్పులు కూడా చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి మహిళలు బయట ఆసుపత్రులకో లేకపోతే రిమ్స్కో ట్రాన్స్ఫర్ రెఫర్ చేసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అప్పుల ఊబిలోకి కరోనా సమయంలో పోయేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. కానీ జిల్లా అధికారులు, జిల్లా వైద్య విధాన పరిషత్తు వారు కానీ లేకపోతే కనుక కలెక్టర్ కానీ ఆ మాత్రం చిత్తశుద్ధి లేదా, జిల్లాలో మహిళల ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆసుపత్రుల పనితీరు ఏ విధంగా ఉంది అనేటువంటిది ఇవాళ వారు పట్టించుకుంటున్నటువంటి పాపాన పోవట్లేదు. ఫలితంగా అక్కడ పనిచేయాల్సినటువంటి 3 ఎంబీబీఎస్ డాక్టర్లు వాళ్ళు కేవలం ఓపీకి మాత్రమే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి, వాళ్ళతో వైద్య సేవలు అందించలేని పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి నిరంతరం అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్ భాగ్యమ్మ గారిని ఇవాళ పులివెందులకు పంపించారు. పులివెందుల నుంచి కూడా ఎక్కువగా ఇక్కడికే రెఫర్ అయ్యి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మరి అక్కడ ఓపీ తక్కువ ఉన్నటువంటి చోటుకేమో ఇక్కడ పనిచేసేటువంటి భాగ్యమ్మ గారిని పంపారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సృజనా గారిని కూడా అక్కడికి పంపించినటువంటి పరిస్థితి, ఆమె కూడా పని చేయలేక లాంగ్ లీవ్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బద్వేల్ నుంచి డిప్యూటేషన్ మీద తెచ్చుకున్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడ డిప్యూటేషన్ పంపడం ఎందుకు, అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ డిప్యూటేషన్ తేవడం ఎందుకు అని చెప్పి మేము సిపిఐగా అడుగుతా ఉన్నాం. తక్షణం ఈ భాగ్యమ్మ గారిని తిరిగి రప్పించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు విజయభారతి గారు కూడా పని ఒత్తిడితో ఇవాళ రిజైన్ చేశారు. ఆవిడ్ని కూడా తిరిగి విధుల్లో చేరేలాగా ప్రభుత్వం వైపు నుంచి, అధికారుల వైపు నుంచి చొరవ చేయాలని చెప్పేసి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే బాదరయ్య గారిని బద్వేల్ నుంచి రప్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. శ్రీవాణి గారి పైన తీవ్రమైనటువంటి పని ఒత్తిడి ఉంది, ఆమె కూడా మానసికంగా ఆందోళన గురి అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే రేడియాలజిస్టు మిషన్ ఏమో లక్షలు వెచ్చించి ప్రభుత్వం కట్టినటువంటి తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి, దాన్ని ఆపరేట్ చేయడానికి లేకపోతే ఆ మిషన్ మూలపడిపోయి నిరుపయోగంగా అయిపోతుంది, రేపే పని చేయనటువంటి పరిస్థితి ఉంది. రేడియాలజిస్టు లేక బయట స్కానింగ్ సెంటర్లకు పంపు రాసి పంపడం ద్వారా అదొక వ్యాపారంగా మారిపోయింది. దాంతోపాటు రక్త పరీక్షలు కోసం కానీ లేదా రక్తహీనతతో వచ్చేటువంటి బ్లడ్ బ్యాంక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రతిసారి వచ్చి డోనర్స్ ఇస్తూ ఉంటారు. కానీ అక్కడ పనిచేయాల్సినటువంటి వాళ్ళు ఇవాళ లేనటువంటి పరిస్థితి, సకాలంలో లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బ్లడ్ బ్యాంక్ పనితీరు పైన కూడా విచారణ చేపట్టాలని, శానిటేషను కాంట్రాక్టర్కి ఇచ్చినటువంటి సంఖ్యను బట్టి ఇవాళ ఇక్కడ వేతనాలు ఇస్తూ ఉన్నారు. వేతనాలు అయితే కాంట్రాక్టర్కు ప్రభుత్వం చెల్లిస్తుంది, కాంట్రాక్టర్ కింద వర్కర్లకు చెల్లిస్తూ ఉన్నారు. మేడం ఇక్కడ కాంట్రాక్టర్ అక్కడ ఉండాల్సినటువంటి వర్కర్లు లేకుండానే వేతనాలు అక్రమంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కొంతమంది దగ్గర నెలకొని ఉంది. వాటిపైన విచారణ చేపట్టి క్రిమినల్ చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.